నమస్తే స్టెల్లింగ్ పంప్ సమర్పించు చేనుచలక కార్యక్రమానికి స్వాగతం చేనుచలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి శుభాభివందనాలు ఈ రోజు చేను చలిక కార్యక్రమంలో చెరుకులో అద్భుతంగా రాణిస్తూ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తున్న రవి శ్రీనివాస్ గురించి ఆయన చేస్తున్న విధానం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం చెరుకు వాణిజ్య పంటల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు రైతులకు లాభాలను అందించే పంటల్లో చెరుకు కూడా ముఖ్యమైన పంటల్లో ఒకటిగా భావించవచ్చు రైతులు మంచి దిగుబడి సాగిస్తున్న చక్కెర ప్రాసెసింగ్ కర్మాగారాలు తక్కువ అవడం వల్ల చాలా మటుకు రైతుల్లో నిరసక్త ఏర్పడిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కానీ చాలామంది రైతులు చెరుకు కంపెనీల వాళ్లతో కలిసి భాగ్యస్వామ్యంతో మంచి ఫలితాలను పొందుతూ ఉండడం గమనార్హం ఇటువంటి అద్భుత ఫలితాలను పొందుతున్న వారిలో రవి శ్రీనివాస్ ఒకరని చెప్పడంలో ఏమాత్రం అతిశయక్తి లేదు ఈయనకు ఒక్క చెరుకు పంట మాత్రమే కాదు అన్ని రకాల పంటలపై పూర్తి పట్టు ఉండడంతో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ ఉండడం విశేషంగా భావించాలి మరింతగా మనం రవి శ్రీనివాస్ చేస్తున్న ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ గురించి వివరంగా ఆయన మాటల్లోనే నా పేరు రవి శ్రీనివాస్ గ్రామం మా మండలం వికారాబాద్ డిస్టిక్ హైదరాబాద్ గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం ఇప్పుడిప్పుడే సేంద్రియ వ్యవసాయం వరకు వైపు మొగ్గు చూపుతూ ఫస్ట్ ట్రయల్ బేసిస్లో చెరుకు నుంచి స్టార్ట్ చేశాము సో ఇక్కడ మా వెనక కనపడుతుంది ఇదే చెరుకు ఆర్గానిక్లో చేసాము సో ఇందులో ఏంటంటే ఫస్ట్ మేము కోయంబత్తూరు వెరైటీ ఈ వెరైటీ వచ్చి సిక్స్ సెవెన్ వన్ అంటారు ఈ వెరైటీని మేము జ్యూస్ పర్పస్ కోసం అని ఎన్నుకున్నాము సో ఎన్నుకొని ఇప్పుడు రెండు ఎకరాలు ఇది మొత్తం రెండు ఎకరాల ప్లాంట్ ఇది సో ఈ రెండు ఎకరాల్లో వేసినాం ఇది ఇది యాక్చువల్ ప్లాంటేషన్ డేట్ వచ్చి జూన్ నాలుగో తారీఖుని ప్లాంటేషన్ చేసాము ఇవన్నీ సీడ్లింగ్స్ తెచ్చామన్నమాట అండి సీడ్లింగ్స్ సాంగ్లీ నుంచి తెచ్చి వరుసకి వరుసకి మధ్యన ఆరు ఫీట్లు జంటసాళ్ళ పద్ధతిలో వేసామన్నమాట అండి రెండు జంటసాళ్ళకి మధ్యన రెండున్నర ఫీట్లు పెట్టాము మొక్కి మొక్కి మధ్యన వన్ ఫీట్ పెట్టాము సో టోటల్గా ఎకరానికి వచ్చి పదకొండు వేల మొక్కలు పట్టినాయి సో రెండు ఎకరాలకి ఇంచుమించుగా ఇరవై రెండు వేల మొక్కలు వేసాము సో మొక్కలు వేసి ఈ రెండు సాళ్ళ మధ్యన సో అంతర్కృషి చేస్తూ మట్టి ఎక్కిస్తూ ఎరువులు జీవన ఎరువులు బ్యాక్టీరియాస్ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్టీరియాస్ ఇచ్చుకుంటూ వేస్ట్ డీకంపోజర్ తర్వాత కొంత ఆర్గానిక్ స్ప్రేయర్స్ కూడా చేసామండి ఇందులో వచ్చి చెరుకు సంబంధించి దశగవ్య కొబ్బరి నీళ్ళు ఆవు మూత్రం ఇట్లాగా ఒక సిక్స్ సెవెన్ వెరైటీస్ అన్నిటిని కలిపి ఒక ఫార్ములా తయారు చేసాము దానికి మాకు ఒక ఆయన సుబ్రహ్మణ్యరాజు గారు అని ఉన్నారు కన్సల్టెంట్ ఆయన ఇచ్చారు ఆయన ఇచ్చిన దాని ప్రకారం మేము త్రీ టైమ్స్ స్ప్రే చేసాము సో స్ప్రే చేసినప్పుడు యాక్చువల్గా పంట చాలా ఆశాజనకంగా వచ్చింది ఇంటర్నోట్ డిస్టెన్స్ అనేది ఎస్పెషల్లీ సో తొమ్మిది ఇంచుల నుంచి పది ఇంచుల మధ్యన ఇంటర్నోట్ డిస్టెన్స్ వచ్చింది మీరు ఇక్కడ చూసినట్టయితే ఇంటర్నోట్ డిస్టెన్స్ ఇక్కడ కనపడుతూ ఉంటుంది ఇక్కడ నుంచి ఎంత దూరం వచ్చింది సో అట్లాగే ఇక్కడ నుంచి ఇది చూసినట్టయితే ఎంత వచ్చింది సో అంటే ఇంచుమించు మీరు ప్రతి నోటికి గ్యాప్ మినిమం ఇంచెస్ వచ్చింది సో అలాగే చెట్టు పెరుగుదల ఇది పడిపోయింది మామూలుగా మీకు ఇలా చూసినట్టయితే కంపల్సరీ నైన్ ఫీట్ నుంచి టెన్ ఫీట్ వరకు హైట్ వచ్చింది ఒక్కొక్క గడ వెయిట్ కూడా మీకు వన్ అండ్ హాఫ్ కేజీ నుంచి వన్ పాయింట్ ఎయిట్ కేజీ వరకు వచ్చింది సో ఇందులో టోటల్గా మేము చూసినట్టయితే మించి ఇప్పుడు ప్రజెంట్ ఎకరానికి వచ్చి నలభై వేల మొక్కలు ఉంటాయండి అంటే టెలరింగ్ చేసిన దాన్ని బట్టి అన్నీ చూస్తే మేము అట్లీస్ట్ సిక్స్టీ టన్ పర్ ఏకర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఆర్గానిక్గానే చేసాము మాక్సిమము సో ఇందులో కెమికల్స్ ఎక్కువ వాడలేదు కెమికల్స్ కూడా చేస్తున్నాము నెక్స్ట్ వేరే దాంట్లో ఉంది సో ఇది ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్గా చేసాము అన్ని సో బేసిక్గా ఇందులో మేము చేడిపేడలు అనేవి ఏమీ లేవు ఓన్లీ మైక్రోన్యూట్రియెంట్స్ మాత్రం ఇచ్చాము సో మైక్రోన్యూట్రియన్స్ ఎస్పెషల్లీ ఇందులో జింకు తర్వాత ఐరన్ వీటిని ఎక్కువ ఇవ్వడం జరిగింది మిగిలిన అన్ని ఆర్గానిక్గానే చేసాము మొదటి నుంచి కోడెరువు అవి వేసి చేన్ అంతా తయారు చేసి దుక్కులు నీట్గా తయారు చేసాం సో బేసిక్గా ఈ పంటలో మేము ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేసింది ఈసారి వాతావరణం అండి సో మ్యాక్సిమం మాకు వాతావరణం సహకరించలేదు సో ఒకటేమో లాక్డౌను లాక్డౌన్లోనేమో కూలీలు కష్టాలతోటి ప్లాంటేషన్కి చేసిన తర్వాత కొన్ని పనులు ఇన్ టైంలో చేయలేకపోయాం కలుపు తీయడం అట్లాంటివి సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సెప్టెంబరు అక్టోబర్లో విపరీతంగా వర్షాలు రావడంతో మొత్తం సరే మంచి గ్రోత్ టైంలో ఉండగా ఇలా పడిపోయిందని పడిపోయి టెన్ డేస్ ఉండిపోయింది అలా నీటిలో సో దాన్ని మళ్ళీ మనుషులతోటి లేపించి ఇలా గూడు కట్టి ఇలా చేసిన తర్వాత ఈ మాదిరిగా నిలబడింది తోట అంతాను కానీ మేము చాలా ఇబ్బంది పడ్డాము వర్షాల వల్ల సో వర్షాలు కనుక ఆ టైంలో రాకపోయి ఉంటే యాక్చువల్గా గ్రోత్ ఇంకా చాలా బాగుండేది సో ఎనభై టన్నుల వరకు అప్పుడు డెబ్బై నుంచి ఎనభై టన్నులు ఈజీగా తీయగలిగేవాళ్ళం సరే ఆ సమూహం ఇప్పటికీ కూడా మేము బాగానే అని అనుకుంటున్నాం ఇంటర్నోట్ డిస్టెన్స్ అయితే మాత్రం చాలా బాగుంది తర్వాత నెక్స్ట్ ఈ గడ యొక్క స్వీట్నెస్ రిఫ్రాక్ట్రోమీటర్లో మేము చెక్ చేసామండి చెక్ చేస్తే నైన్టీన్ బ్రిక్స్ ఉంది బ్రిక్ వాల్యూ చాలా మంచి స్వీట్ వచ్చింది దీని అందరి కారణం ఏంటంటే ఈ సేంద్రీయ పద్ధతిలో చేయడం వేస్ట్ డీకంపోజరు బయో ఫెర్టిలైజర్సు అవన్నీ ఇవ్వడం వల్ల మైక్రోబల్ యాక్టివిటీ బాగా పెరిగి మొక్కలోకి రావాల్సిన స్వీట్నెస్ బాగా పెరిగింది సో ఫ్యాక్టరీ వాళ్ళు కూడా వాళ్ళు చెప్తుంది ఏంటంటే రికవరీ బాగా వస్తుంది అని అంటున్నారు సో ఇప్పుడు ఇది మొత్తం టోటల్గా రెండు ఎకరాలు వేసామండి సో ఈ రెండు ఎకరాల్లో మేము దిగుబడి ఒక ఎకరానికి వచ్చి అరవై టన్నులు చొప్పున ఒక నూట ఇరవై టన్నులు వస్తుంది అని అనుకుంటున్నాము మార్కెట్లో ప్రజెంట్ షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు టన్నుకి మూడు వేల రెండు వందలు ఇస్తారు సో ఆ విధంగా చూసినా మనకి ఎకరానికి వచ్చి ఆరు మూడు పద్దెనిమిది ఒక లక్ష ఎనభై వేల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుంది సో అందులో మన పెట్టుబడులు అయ్యి ఒక యాభై వేలు అరవై వేలు దాకా అవుతుంది పెట్టుబడి తీస్తే సో ఇంచుమించు ఒక లక్ష ఇరవై వేలు లక్ష వరకు ఆదాయం రావచ్చు దీ అదే కాకుండా దీన్ని మనం జ్యూస్ వెరైటీ కనుక జ్యూస్కి అమ్ముకోగలిగితే హైదరాబాద్లో ఇంకా కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కానీ ఇక్కడ మాకు లేబర్ ప్రాబ్లం వల్ల మేము దాన్ని చేయలేకపోయాం ఇన్ టైంలో సో నెక్స్ట్ వేసే వాటిలో జ్యూస్ కోసం ఇవ్వడానికి ట్రై చేస్తాము సో జ్యూస్కి వచ్చిన ఇచ్చినట్లయితే మీకు ఎందుకంటే టన్ వచ్చి నాలుగు వేల రూపాయల వరకు మూడు వేలన్నర నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఉంటుంది అప్పుడు ఎక్కువగా మిగలడానికి అవకాశాలు ఉంటాయి సో మెయిన్ ఏంటంటే మార్కెటింగ్ అండి మార్కెటింగ్ మనం ఎంత బాగా చేయగలిగితే అంత బాగుంటుంది ఇది ఫస్ట్ టైము మేము వేసింది సో ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఇవి మార్కెట్ సోర్సు హైదరాబాదు జ్యూస్ జ్యూస్ బళ్ళు గురించి వీటి గురించి కూడా చూస్తున్నాము సో ఫ్యూచర్లో మాకు డెఫినెట్గా మార్కెట్లో అవకాశం ఉంటుందని ఆశిస్తున్నా దాన్ని బట్టి మేము నెక్స్ట్ నుంచి నెంబర్ ఆఫ్ యాకర్స్ కూడా పెంచుకుంటూ వెళ్దామని చూస్తున్నాము ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక నాలుగు ఎకరాలు ఆల్రెడీ ఇప్పుడు వేసాము ఇంకొక ఆరు ఎకరాలు ఇప్పుడు వేస్తున్నాము సో ఇట్లాగా ఈ జ్యూస్ వెరైటీని పెంచుకుంటూ హైదరాబాద్ మార్కెట్ని టార్గెట్ చేయాలని అనుకుంటున్నాము ఇక్కడ లోకల్గా రాజమండ్రి వెరైటీ అంటారు సో ఇది కూడా ఈ సాల్కి ఈ సాల్కి మధ్యన ఆరు ఫీట్లు సో మొక్కే మొక్కి మధ్యన వన్ అండ్ హాఫ్ ఫీట్ పెట్టి పెట్టామని సో ఇది ఏంటంటే కొంచెం టిల్లరింగ్ తక్కువ చేసే వెరైటీ ఇంచు దీనికి ఏ ఆరు ఏడు పిల్లకలకన్నా ఎక్కువ రావు మ్యాక్సిమం ఎనిమిది పిలకలు అట్లా వస్తుంది బట్ కర్ర మాత్రం బాగా దృఢంగా పొడుగ్గా ఉంటుంది సో ఇది ఈ వెరైటీని మేము ట్రయల్ పర్పస్గా ఎంచుకోవడం జరిగింది సో ఇంకొక దాంట్లో కూడా ఇంకొక వెరైటీ కూడా మహారాష్ట్ర వెరైటీ ఇంకో వెరైటీ వేసాం వేసాము అది టెలరింగ్ ఎక్కువ వస్తుంది సో ఇందులో ఏంటంటే కెమికల్ అండ్ ఆర్గానిక్ రెండు చేను తయారు చేసేటప్పుడు పశువులు ఎరువు కోడేరువు ఇవన్నీ వేసాము దీంట్లో కెమికల్ కూడా చేస్తున్నాము అప్పుడు సో దీంట్లో మామూలు మనం రెగ్యులర్గా ఇచ్చే ఫెర్టిలైజర్స్ అన్నీ ఇస్తున్నాం సో ఇందులో కూడా వేరియేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దామని చెప్పి సో ఇది కూడా ఒక ఎక్స్పెరిమెంట్గా చేస్తున్నాము సో దీంతోపాటు ఏంటంటే మేము అనుకున్న బ్యాక్టీరియా కానీ ఏదైతే సేంద్రియ స్ప్రేయర్స్లు ఉన్నాయో ఆర్గానిక్ స్ప్రేయర్స్ అవి కూడా చేస్తాము సో ఇందులో ఏంటంటే వీలైనంత వరకు తక్కువ కెమికల్ ఫెర్టిలైజర్ ఇచ్చి ఎక్కువ ఆర్గానిక్ ఇచ్చి ఖర్చులు తగ్గించుకుని పంట దిగుబడి పెంచే విధంగా చేయాలని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము సో అయితే బాగానే ఉంది ఇది కూడా మేము సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో పెట్టామండి అప్పుడు కూడా ఈ వర్షాలకి ఇది కూడా మూలక కొంచెం ఇబ్బంది అయింది సో దాన్ని కూడా ఏం చేసామంటే మళ్ళీ ఎక్కడెక్కడ పోయినాయి అవన్నీ మళ్ళీ దాట్లన్నీ పెట్టి మళ్ళీ పిలక పిలక పెట్టి వచ్చి చేసాము సో ఇందులో కూడా పర్వాలేదు కాకపోతే కొంచెం అక్కడక్కడ మిస్ అయింది పాపులేషన్ కొంచెం తగ్గింది వర్షాల వల్ల సో ఇప్పుడు ఇంచుమించు మూడు నెలలు సెప్టెంబర్ అంటే ఇంచుమించు నాలుగు నెల ఐదు నెలలు అయిపోతుంది సో ప్రస్తుతం ఈ విధంగా ఉంది ఇక్కడ నుంచి చెక్ నెక్స్ట్ లెవెల్కి చేయడానికి అన్ని రకాల సస్యరక్షణ చేస్తాము చెరుకు పంట స్టెమ్ నాటిన దగ్గర నుంచి కోత దశ వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది చెరుకు నాణ్యత చక్కెర శాతం ఏమాత్రం తగ్గకుండా నాణ్యత ప్రమాణ దిగుబడులను సాధించేందుకు కృషి నేర్పరితనం అవసరం వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన జాగ్రత్తలు మెలుకవలు అవసరం అలాగే మొక్కల్లో వచ్చే చీడపీడలు తెగుళ్లు సమస్యను అధిగమించేందుకు వ్యాధుల నివారణ చర్యలు అవసరపడతాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ విషయాలను బాగా గమనించిన రవి శ్రీనివాస్ తగిన చర్యలు తీసుకుంటూ చెరుకు పంటల్లో అద్భుతమైన ఫలితాలను పొందుతున్నారు మరింతగా మనం రవి శ్రీనివాస్ ద్వారా చెరుకు దాంట్లో అంతర పంటల గురించి వివరంగా తెలుసుకుందాం నమస్కారం అండి మేము కృష్ణవేణి ఎన్ఎస్ఎల్ కృష్ణవేణి షుగర్స్ షుగర్ ఫ్యాక్టరీ నుంచి కొత్తకోట వనపర్తి డిస్టిక్ కొత్తకోట నుంచి వాళ్ళ ఈ విధంగా వైట్ల శ్రీను గారు వెనకతల గ్రామము ముమ్మన్పేట మండలానికి సంబంధించి ఈయన అది కొంచెం మంచి అధునాతనమైన విధానంలో చెరుకు సాగు చేస్తున్నాడు ఇది తెలుసుకొని మా వనపర్తి డిస్టిక్ కొత్తకోట నుంచి మేము మా సిబ్బంది చూడడానికనేసి ప్లాట్ కోసం ఇక్కడికి వచ్చాము ఈ రైతు చేసే విధానంలో ఏంటంటే ముఖ్యంగా ఈయన కెమికల్ ఫెర్టిలైజర్స్తో పాటు ఆ వేస్ట్ డీకంపోజర్స్ యూజ్ చేసుకుంటూ వాళ్ళ పొలంలో నుంచి డీట్రేషింగ్ చేయడము వాటన్నిటిని డీకంపోజ్ చేయించడము ఇంకా ఫెర్టిలైజర్స్ న్యూట్రిన్స్ సప్లై చేసేటటువంటి ఈ బయో ప్రొడక్ట్స్ని బయో ఫెర్టిలైజర్స్ బయో డీకంపోజర్సు ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటాం ఇది ఆ విధానంలో చాలా బాగా శ్రద్ధగా చేసాడు ఆయన మొత్తం ఆరు ఎకరాలు చెరుకు సాగు చేస్తున్నారు దీనిలో ఒక రెండు ఎకరాలు వచ్చి లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ జూన్లో నాటాడు దాదాపు ఇప్పటికి దాని ఏజ్ ఆ వెరైటీ పేరు వచ్చి సివో సిక్స్ సెవెన్ వన్ సి జీరో సిక్స్ సెవెన్ వన్ వరైటీ అది హై షుగర్ రికవరీ ఉండే వరైటీ అది కరెక్ట్గా ఏడున్నర నెల అయిందండి ఏంది ఇప్పుడు ఆ వరైటీని పరిశీలించి కొన్ని పారామీటర్స్ అన్ని నోట్ చేసాం మేము అది అది నాటిన విధానం కూడా అయినా జంట చాళ్ళ విధానంలో నాటాడు రెండు చాళ్ళ మధ్య దూరము చాలుకు చాలుకు రెండున్నర అడుగు పెట్టాడు మళ్ళీ తర్వాత ఒక ఆరు అడుగులు ఖాళీ వదిలాడు మళ్ళా తిరిగి రెండున్నర అడుగు డిస్టెన్స్లో రెండు చాళ్ళు నాటాడు ఈ విధంగా జంట చాళ్ళు రెండున్నర వరుసల మధ్య రెండున్నర చాళ్ళ మధ్య రెండున్నర మళ్ళా వరుసకు ఒక జంట వరుసకు ఇంకో జంట వరుసకి ఆరు అడుగుల గ్యాప్తో నాటాడు ఆయన ప్లాంట్ పాపులేషను మేము టెన్ మీటర్స్ రో లెంగ్త్కి లెక్కేసుకుంటే దాదాపు పది గడలు దాకా వచ్చాయి మొత్తము ఎకరంలో గమనిస్తే మొత్తము ముప్పై ఐదు వేల గడలు దాకా కన కనపడుతున్నాయి దిగుబడి పరంగా చూసుకుంటే ఒక్కొక్క గడ యావరేజ్గా తీసుకుంటే ఒకటిన్నర కేజీ వస్తూ ఉంది ఓ దిగుబడి పరంగా చూసుకుంటే ఏడున్నర నెల అయింది క్రా పేజీ దానికి ఏడున్నర నెలకి ఇప్పుడు దాదాపు యాభై టన్నులు ఫ్యాక్టరీకి ఆయన సప్లై కానీ స్టార్ట్ చేశాడంటే ఏడున్నర నెలకి గాను అది పెరుగుదల చూస్తే చాలా బాగా అద్భుతంగా వచ్చింది ఇప్పుడు ఫ్యాక్టరీకి ఇప్పటికిప్పుడు సప్లై చేసినా కూడా యాభై టన్నులు వచ్చేదానికి బాగా అవకాశం ఉంది నా నాటిన తోట కానీ తర్వాత సీడ్ కోసం అన్ని సపరేట్గా మళ్ళీ ఇంకొక నాలుగు ఎకరాలు ఎయిటీ సిక్స్ సివో ఎయిటీ సిక్స్ జీరో త్రీ టూ వెరైటీ ఆంధ్ర వెరైటీ ఒకటి టూ థౌజండ్ త్రీ వి ఫార్టీ సిక్స్ అది ఒక రెండు ఎకరాలు ఒక ఒక ఎకరం వచ్చి ఎయిటీ సిక్స్ జీరో త్రీ టూ అనేసి సీడ్ కోసము సాంగ్లీ నుంచి తెప్పించుకొని అది కూడా చేస్తున్నాడు వాటిలో కూడా పెట్టుబడి తగ్గించుకుంటూ ఇటు ఎరువులతో పాటు ఈ వేస్ట్ డీకంపోజర్ ప్రోడక్ట్లు వాడడము ఫెర్టిలైజర్స్ వాడడము మైక్రోన్యూట్రిన్స్ వాడడము ఎక్కడ కూడా పోషణ పోషకాలు రసాయన పోషకాలు కొంచెం తగ్గించుకుంటూ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ అడిషనల్గా సమీకృత ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటాము దాన్ని చాలా బాగా చేస్తున్నాడు ఎయిటీ సిక్స్ జీరో త్రీ టూ చూస్తే కూడా ప్రతి దుబ్బుకు కూడా దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు పిలకలు ఉండాయి అది కూడా చాలా బాగుంది అది ఆయన సీడ్ పర్పస్ కోసం పెట్టుకున్నాడు తర్వాత దాని నుంచి ఆయన మేము మళ్ళా తిరిగి ఆయన మొత్తము ఇక్కడ ఫామ్లో ఇరవై ఎకరాల పైన ఉంది అవంతా కూడా తిరిగి పరిశీలించి ఆ విత్తనాన్ని మల్టిప్లై చేసుకునేదానికి రెడీ చేసుకుంటూ ఉన్నాడు ఫ్లాట్ అయితే మటుకు అద్భుతంగా ఉంది రసాయన ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా ఒక రకంగా తగ్గించుకుంటూ బయో ప్రొడక్ట్స్ వాడుతున్నాడు ఇంకా పంచ్ దశగావి అనేసి ప్లాంట్ ప్రొటెక్షన్ పరంగాను దిగుబడి పరంగాను బాగా ఇచ్చే బయో బయోప్రాడక్ట్స్ అన్నీ కూడా వాడి ఫెర్టిలైజర్స్ కూడా అప్లై చేసుకుంటూ వాటితో పాటు ఇంకా డీకంపోజర్స్ ట్రాష్ మల్చింగ్ చేసుకుంటూ ఆ ట్రాష్ డీకంపోజర్స్ కూడా వాడుకుంటూ పొలము సారవంతం చేసుకుంటూ ఎరువులు మోతది కూడా కొంచెం ఒక రసాయనిక ఎరువులు కూడా తగ్గించుకుంటూ మంచి దిగుబడి తీసుకుంటున్నాడు ఈయన చాలా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది ఇప్పుడు రెండు ఎకరాల నుంచి దాదాపు ఎకరాకు యాభై టన్నుల పైన దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది ఇక్కడ యాక్చువల్గా మేము ఒక ఏడు ఎకరాల్లో కూరగాయలు సాగు కూడా చేస్తున్నామండి సో ఇందులో ఒక మూడు ఎకరాలు ఏమో పందిర్లు ఉన్నాయి సో మిగిలిన నాలుగు ఎకరాలు మామూలుగా నేల మీదే కూరగాయలు అవి పండిస్తున్నాము ప్రధానంగా ఇక్కడ ఏంటంటే మేము పందిరుల మీద కాకర బీర దొండ ఈ మూడు ప్రధానమైన పంటల కింద తీసుకుంటున్నాము సో ఇక్కడ మేము చిక్కుడు కూడా వేయడం జరిగిందండి పక్కన పందిరులో సో ఏంటంటే దేశీ చిక్కుడు కంప్లీట్గా నాటు చిక్కుడు అనమాట కనుపు చిక్కుడు అంటాము సో ఈ చిక్కుడిని ఇంచుమించు పైన ఏంటంటే మేము దీన్ని విత్తనం కోసం పెట్టాము దేశీ విత్తనం కోసం అని పైన చిక్కుడు పెట్టి కింద ఇంటర్ క్రాపింగ్గా అల్లం వేసాం అనమాట సో అల్లం కూడా అది చాలా బాగా వచ్చింది ఇప్పుడు క్రాప్ అయిపోయింది ఇంకా తవ్వలేదు కిందేమో అల్లము పైన ఏమో చిక్కుడు వచ్చే విధంగా ఒక ఎకరం పెట్టాము ఒక ఎకరం అర ఎకరం ఏమో కాకర పెట్టాము తర్వాత మిగిలింది ఒక ఎకరం ఏమో దొండ పెట్టాము అనమాట సో ఈ దొండ నుంచి కూడా మేము మంచి ఆదాయం తీసుకోగలుగుతున్నాము సో బేసిక్గా ఏంటంటే ఇక్కడ ఉన్న మా మంత్లీ మెయింటెనెన్స్లన్నీ కూడా ఈ కూరగాయల మీద వెళ్ళేటట్టుగా ప్లాన్ చేశాము సో ఇందులో కొన్ని కూరగాయలు ఆర్గానిక్ చేస్తున్నాము ఓన్లీ కూరగాయలు అయితే వంకాయలు బెండకాయలు మిర్చి టమాటా వీటిని అయితే ఆర్గానిక్ చేస్తున్నాము సో అందులో కూడా మంచి ఫలితాలు కనబడుతున్నాయి సో బేసిక్గా ఇక్కడ ఏంటంటే ఎక్కువగా మేము బయో ఫెర్టిలైజర్సు ఆకుకూరలు అయితే తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆయిల్స్ ఎక్కువ వాడుతున్నాము ఆయిల్స్ కూడా బాగా వాడుతున్నాము సో ఈ ఆయిల్స్ ఇవ్వడం వల్ల సో మొక్కలు బాగా పెరగడం సో తెగుళ్ళు రాకుండా ఎక్కువగా ఉపయోగపడుతుంది కెమికల్ ఫెర్టిలైజర్స్ పెంచినప్పుడు తెగుళ్ళు బాగా ఎక్కువ వస్తున్నాయి సో ఇక్కడ తెగుళ్ళు కొంచెం చాలా వరకు తక్కువ ఉన్నాయి తెగుళ్ళు మొక్కలన్నీ చాలా హెల్దీగా ఉంటున్నాయి నూనెలు ఎక్కువ వాడడం వల్ల పెస్ట్ కంట్రోల్ బాగా కంట్రోల్ అవుతుంది మిర్చిలో కానీ బెండ వంగ అన్నిటిలోనూ సో బేసిక్గా ఇది చేసామని తర్వాత ఒక ఎకరం ఉల్లి కూడా పెట్టాము అది కూడా ఇక్కడ ఆర్గానిక్లోనే చేస్తున్నాము ఉల్లి కూడాను సో ఈ విధంగా ఇక్కడ మొత్తం ఏడు ఎకరాలని ఆర్గనైజ్ చేస్తున్నాం ఇదేనండి చిక్కుడు నాటి చిక్కుడు కనుపు చిక్కుడు అంటారు ఇది మేము విత్తనం కోసం ఉంచేసాము మొత్తం అంతా సో విపరీతంగా కాసింది ఇది సో దీంట్లోనే కింద ఇంటర్ క్రాపింగ్ లోపల అల్లం వేసాము సో ఈ అల్లం అంతా అయిపోయింది ఇప్పుడు ఈ బెడ్స్ అన్నిటిని తవ్వాలి సో బెడ్లు తవ్వి అల్లం తీయాలి ఇందులో మాత్రం అల్లం చాలా బాగా హైట్ వచ్చి చాలా బాగా పెరిగిందండి ఇంటర్ క్రాప్ సో ఎక్సలెంట్ హైట్ వచ్చింది సో చాలా వరకు అయిపోయింది ఇక్కడ ఎక్కడో అక్కడక్కడ కొన్ని దుబ్బులు ఉన్నాయి వీటిలో హైట్ చూసినట్టయితే నీకు మంచి చాలా హైట్ వచ్చింది దిగుబడి కూడా బాగా వస్తుంది అని అనుకుంటున్నాము సో ఇంత హైట్ వచ్చింది సో ఇది ఏంటంటే విత్తనాలకు మంచి రేట్ ఉంది వీటికి సో విత్తనం కోసం అమ్ముదామని దీంట్లో మంచి ఆదాయం వస్తుంది విత్తనాల మీద నేను అనుకుంటున్నాను చిక్కుడు విత్తనాలు జాగ్రత్తగా మేము మార్కెట్ చేయగలిగితే ఒక రెండు లక్షల రూపాయలు ఈజీగా వస్తుంది అంటే విత్తనం చేయడం వల్ల మేము బాగా సక్సెస్ అయ్యాము ఇందులో కొయ్యాల్సిన పని లేదు రోజు కొయ్యాల్సిన పని లేదు మొత్తం విత్తనానికి ఉంచేసాం ఒకేసారి మొత్తం హార్వెస్ట్ చేయడం విత్తనం తయారు చేయడం కిందేమో అల్లం పెట్టాం అల్లం కూడా బాగా వచ్చింది వివిధ పంటలపై అవగాహన పెంచుకున్న రవి శ్రీనివాస్ అన్ని రకాల కూరగాయలు చెరుకు లాంటి వాణిజ్య పంటల్లో తనకున్న ప్రావీణ్యతను రంగరించుకుని నూతన పద్ధతులని అవలంబిస్తూ చాలామంది రైతులకు ఆదర్శంగా నిలబడ్డం విశేషంగా భావించాలి బెండ సొర కాకర దొండ లాంటి కూరగాయల సాగుకు ఒకవైపు చెరుకు ఒకవైపు కోళ్లు జీవాల పశువులను పోషిస్తూ ఉండడం విశేషం మరింతగా రవి శ్రీనివాస్ ద్వారా చెరుకు కూరగాయల పంటల గురించి తెలుసుకుందాం సో ఇక్కడ ఈ ఫామ్లో మొత్తము అన్నిటిని ఇంటిగ్రేట్ చేసామండి ఆవులు కోళ్ళు మేకలు అలాగే పంటలు ఇవన్నిటిని ఓదాన్ కొట్టి ఇంటిగ్రేట్ చేసి సో వాటి నుంచి అంటే ఓదాన్ నుంచి వచ్చే మెన్యూరు ఈ చేలల్లో వాడుకోవడం అలాగే ఆదాయం ఏంటంటే కోళ్ళ నుంచి గుడ్ల నుంచి వచ్చే ఆదాయం ఆవుల నుంచి వచ్చే ఆదాయం మేకల నుంచి వచ్చే ఆదాయం ఇవన్నీ మా మెయింటెనెన్స్కి వెళ్ళిపోయేటట్టు ఉంటే సో మొత్తం ఓవరాల్గా పంటని మేము మిగిల్చుకోగలుగుతాము సో బెస్ట్ ఏంటంటే ఎవరైనా ఒక చిన్న ఫార్మర్ కానీ ఎవరైనా ఫార్మర్స్ చేయాలనుకుంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తే ఎక్కువగా డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఇంచుమించు నియర్లీ ఒక మూడు వందల కోళ్ళు ఉన్నాయి సో ఇప్పుడు మేకలు అండి ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తాము సో ఈ షెడ్లో ఇంచుమించుగా ఒక నూట యాభై మేకలు పడతాయి సో వీటిని ఏంటంటే జనరల్గా మేము ఎక్కువగా బక్రీత్కి టార్గెట్ చేస్తాము మేకల్ని ఆవులు మాత్రం ఓన్లీ జస్ట్ మా ఇంట్లోకి ఇక్కడ ఉన్న వర్కర్స్కి పాలు అవి ఉండేటట్టు ఇంకా మిగిలిన మూత్రం పేడ అన్నిటిని ఏంటంటే జీవామృతం కానీ కల్చర్స్ కానీ బయో కల్చర్స్ కానీ వీటిలన్నీ చేయడానికి వాటి అన్నిటిని వాడతాము సో వాటి నుంచి మెన్యూర్ కూడా చేస్తాము సో మెన్యూర్ చేసి ఇవి ఛానల్లో అన్నింటిలోనూ మేము ఉపయోగిస్తూ ఉంటాము వీలైనంత వరకు ఫెర్టిలైజర్ కాస్ట్ తగ్గించుకోవడానికి ఈ పనులు చేస్తాము అట్ ది సేమ్ టైం మాకు ఎడిషనల్గా వీటిలన్నిటి నుంచి ఆదాయం వస్తుంది ఈ ఆదాయంతో మేము జనరల్గా ఏంటంటే ఈ ఫామ్ మెయింటెనెన్స్ అంతా చేయాలని డిజైన్ చేసాము సో మేము ఆ విధంగా చేయగలుగుతున్నాం సో ఓవరాల్గా ఏంటంటే పంట కన్నా మెయిన్ ఇవన్నీ ఉండటం వల్ల ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి సో ఇది నేను రైతులకు చెప్పగలిగేది దానా వేయడానికి ఇట్లాగా మేము పైపుల్ని తీసుకుని పీవీసీ పైపుల్ని సో ఇట్లా తయారు చేసామండి మేమే ఓన్గా సొంతంగా తయారు చేసుకున్నాము మన డ్రిల్ బిడ్స్ ఉంటాయి కదా ఆ డ్రిల్ బిడ్స్తో హోల్స్ చేసి ఇట్లా దానాలు తయారు చేసాము సో వీటి వల్ల ఏంటంటే దాన అస్సలు వేస్ట్ కాదండి హండ్రెడ్ పర్సెంట్ దాన కోల్డ్ తింటాయి ఏ విధమైన ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇదే ఇదే తొట్లని మేము నీళ్ళకు కూడా వాడుతున్నాము సో ఇట్లాగా ఇట్లకైతే రెండు హోల్స్ వేసాము ఆ సైడ్ ఈ సైడు సో నీళ్ళకైతే కనుక జస్ట్ ఓన్లీ వన్ ఒక హోలే అనమాట ఈ నాలుగించులు పీవీసీ పైపులు తీసుకుని జస్ట్ రెండు పైపులో డమ్మీ పెట్టి ఇట్లా సెట్ చేసాము దీనివల్ల మేత మాత్రం చాలా బాగా తింటాయి నీళ్ళు కూడా చాలా బాగా అవుతాయి వేస్టేజ్ అనేది ఉండదు విత్తనాలు వేయడం వాటిలో సీడింగ్ కోసం ఈ సీడ్ ప్లాంటర్ ఒకటి కొన్నామండి ఈ సీడ్ ప్లాంటర్ చిన్న విత్తనాలని చాలా అద్భుతంగా వేస్తుంది ఎస్పెషల్లీ ఆకుకూరలు పెసలు మినుములు ఉల్లి ఇట్లాంటివి వేయడంలో ఈ ఎక్విప్మెంట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఈ వీల్స్ ఇండివిజువల్ మీటరింగ్ అండి అందువల్ల ఒక మాదిరి రాయి ఉన్నా సరే ఎక్కడ కూడా విత్తనం జంప్ అవ్వకుండా హండ్రెడ్ పర్సెంట్ సోయింగ్ చేస్తుంది సో ఈ ఈ మిషన్ నాకు చాలా అడ్వాంటేజ్ అనిపించింది ఉన్న ఆటల్లో మేము చూసిన వాటిల్లో సో ఇది మేము చాలా బాగా వాడుతున్నాం దీంట్లో రకరకాల ప్లేట్లు ఉంటాయి క్యారెట్ వేయచ్చు బీట్రూట్ వేయచ్చు తర్వాత క్యాబేజీ క్యాలీఫ్లవర్ అన్ని రకాల కూరగాయలని మీకు కావాల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ మీకు ఎన్ని కావాలో అన్నీ అన్నీ ఉంచుకుని అంటే మీకు నాలుగు కావాలా ఆరు కావాలా రెండు కావాలా అడ్జస్ట్ చేసుకుని దాన్ని తగ్గట్టుగా వేసుకోవచ్చు ఇది ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుందండి నార వేయడానికి మాత్రం ఉపయోగపడుతుంది ఇది అంటే సీడ్ బెడ్లు తయారు చేసుకొని సీడ్ బెడ్లో మీరు నార్ వేయాలనుకుంటే ఇది ఉంటుంది దీనిది నాకు అంత అడ్వాంటేజెస్ కనిపించలేదు దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో కాబట్టి దీని నెక్స్ట్ వర్షన్ ఇది సో ఈ వర్షన్లో అడ్వాంటేజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ప్రాబ్లమ్స్ లేవు సో అందుకని దీన్ని కూడా మేము మా దాంట్లో యూజ్ చేస్తాం అన్ని పనులు ఒకేసారి చేస్తుంది ముగిస్తుంది వేస్తుంది అయినా సరే నడుస్తుంది ఇది సో ఇది వచ్చి మన బోర్లోంచి మోటార్ని పైకి తీయాలనుకుంటే హెచ్డిపి పైప్ కోసం ఈ మిషన్ వాడతామండి సో ఇందులో రెండు రకాలు మీరు కావాలంటే ఇక్కడ మోటార్ బిగించుకోవచ్చు లేదంటే హ్యాండ్ బేస్డ్ అనమాట మీరు హ్యాండ్ తోటి ఇలా తిప్పుకుంటూ ఈ వైర్ సహాయంతో దింపుకోవచ్చు పైకి లాక్కోవచ్చు దీనికి దింపేటప్పుడు కూడా చాలా ఈజీగా బ్రేక్ ఉంటుంది ఈ బ్రేక్ ఇలా జస్ట్ ఇలా హోల్డ్ చేస్తే ఆగిపోద్ది సో మీరు మోటార్ని ఫైవ్ హెచ్ఈ మోటార్స్ అప్ టు సెవెన్ హెచ్వి మోటార్ వరకు దీన్ని యూస్ చేయొచ్చు సెవెన్ హెచ్వి మోటార్ వరకు ఈజీగా ఇద్దరు మనుషులతోటి దీని పని పూర్తి చేయగలుగుతాము సో దీని కాస్ట్ వచ్చి సెవెన్ థౌసండ్ అండి సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ బట్ ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎక్కడి నుంచి ఒక చోటుకి ఒక చోట తీసుకెళ్లాలన్నా కూడా జస్ట్ బైక్ మీద పట్టుకుని వెళ్ళిపోవచ్చు సో ఇది కూడా మేము వాడుతున్నాం ఏదో మేకలకి పచ్చగడ్డిని కానీ ఎండుగడ్డిని కానీ కుట్టి చేయాలంటే సో ఈ మిషన్ వాడతాము మోటార్ కనెక్ట్ చేసి ఉంటుంది సింగిల్ ఫేస్ ఇందులో త్రీ ఫేస్ ఉంటుంది సింగిల్ ఫేస్ ఉంటుంది బట్ ఇది సింగిల్ ఫేసు సో ఇక్కడ ఈ కనిపిస్తున్న ఈ మిషన్ వచ్చి ఆలుగడ్డ వేసే మిషన్ అండి ఇది సో దీంతో ఆలుగడ్డ వేయొచ్చు ఈ రెడ్ కలర్ మిషన్ దాని పక్కన ఉన్నది ఎల్లో కలర్ మిషన్ వచ్చి అన్ని రకాల పల్సెస్ అంటే మినుములు పెసలు జొన్నలు మొక్కజొన్నలు ఇట్లాంటివన్నీ వేయొచ్చు బ్లూ కలర్ మిషన్ ఉంది చూసారా అది ఆలుగడ్డని తీసే మిషన్ ఆలుగడ్డని కానీ పసుపును కానీ అల్లాన్ని కానీ తీయాలనుకుంటే ఆ మిషన్ వాడతాము జీవామృతము బయోడైజెస్టర్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇంటిగ్రేట్ చేసామండి ఇప్పుడు మీరు చూసినట్టయితే అక్కడ ఆవుల షెడ్ నుంచి వచ్చేటువంటి ఆవు మూత్రం ఆవు పేడ స్లరీ అదంతా కూడా ఇలా వచ్చి సో ఇక్కడ నుంచి ఈ రెండు ట్యాంకుల్లోకి వస్తుందండి ఒక ట్యాంక్ తర్వాత ఒక ట్యాంకు డైజెస్టర్కి వాడుతూ ఉంటాము ఇందులో కుళ్ళని వాటర్ అంతా కూడా డైరెక్ట్గా ఏం చేస్తామంటే అక్కడ ఉన్న పైపులు నే చూడండి ఆ పైపుల ద్వారా సో మాకు ఇందులో మోటర్ ఉంటుంది డంగు మోటరు సో ఆ డంగు మోటార్ తోటి సో చేలల్లోకి పంపించేస్తాము అది కాకుండా ఏం చేస్తామంటే వేస్ట్ డీకంపోజురు జీవామృతం తయారు చేయడానికి ఈ రెండు డ్రమ్స్ వాడుతూ ఉన్నాయి ఈ ఫిల్టర్సు సో ఈ ఫిల్టర్స్లో తయారైందంతా కూడా ఈ పైప్ లైన్ సిస్టము ఇక్కడ ఉన్న ఈ మోటార్ హెల్ప్ సో ఈ మోటార్ నుంచి డైరెక్ట్గా మా సంపులోకి వెళ్ళిపోతున్నాయి సో ఆ సంపు దగ్గర డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్కి వెంచురీ ఫిల్టర్ ఉంటుంది సో వెంచురీ ద్వారా మాకు ఏ పర్టికులర్ కావాల చేరి కావాలంటే ఆ చేకి ఇచ్చే విధంగా ఏర్పాటు చేసాము సో దీనివల్ల ఏంటంటే మాకు బాగా ఖర్చు కలిసి వస్తుంది పేను చిలక కార్యక్రమానికి సంబంధించిన మీ సలహాలు సూచనలు తొమ్మిది ఐదు ఐదు మూడు తెలియజేయగలరు ఇది ఈనాటి స్టెర్లింగ్ పంప్ సమర్పించు చేను కార్యక్రమం మరో పంటతో మళ్ళీ కలుద్దాం నమస్కారం